రండి రండి. ఏంటండి లేట్ అయింది? ఆఫీసులో అలసిపోయారా? ఏమైంది నీకు? ఏం అవలేదు. రండి బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కూల్ ఉదిరిగాను. రండి వాష్రూమ్కి వెళ్ళి మీరు ఫ్రెష్ అయ్యారండి. నేను కూల్ కూల్గా కాఫీ తీసి పిచ్చి పెట్టిందా? వేడిగా కావాలా చల్లగా కావాలా? అంటే అలసిపోయి ఉన్నారు కదా, వేడిగా తాగితే చెమటలు ఎక్కువ పడతాయి. రండి మంచి 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 కాఫీ ఇస్తా, మంచి భోజనం పెడతా. ఏ రండి రండి కదండి. ఏమైంది నీకు? ఏమవలా కదండి. రండి అక్కడ వచ్చి కూర్చోండి. రండి. ఏమైంది ఈరోజు నీకు? ఏం కాలిసిపోయారో, లేట్ అయింది, కూర్చోండి. ఏదో నాకేదో అనుమానంగా ఉంది. కాఫీ తాగుతారా, టీ తెమ్మంటారా, హార్లిక్స్ బూస్ట్ ఏమన్నా మీరు ఏది అడిగితే అదే తెచ్చిస్తా. మీకోసం బోల్డ్ వెరైటీస్ చేశాను కూడా. కాఫీ తాగేసి కూల్ అయ్యి భోజనం చేద్దాం, కూర్చోండి. అలసిపోయారా అండి? ఏమండి ఇగో మీకు కావాల్సిన ఛానల్ చూడండి టీవీలో. ఇది కావాల్సిన ఛానల్ నాకు? మీకే. నేను వెళ్ళి కాఫీ తీసుకుని వస్తాను, సరేనా? ఏ నాకైతే తేడాగుంది, తేడాగుంది. ఏమండి తేడా కాదు కానీ ఒక్క మాట అడుగుతానే, ఇవాళ షాప్కి వెళ్ళానండి. ఏం షాప్ కని అడగచ్చుగా? కూరగాయల దుకాణం ఏంటంటే టమోటాలో పచ్చిమిరపకాయలో చూసి వచ్చింటో, పచ్చిమిరపకాయలో చూసి వచ్చింటో అనుకున్నాను మీరు అది అంటారని. కాదు, పక్కింటి ఆవిడ నగల షాప్కి రమ్మంటే వెళ్ళానండి. ఏ అక్కడ ఏమండి నెక్లెస్ చూసానండి, 5 లక్షలే. ఐదే 5 లక్షలే. ఏ మీరు కొని పెట్టారనుకో, ప్లీజ్ అండి మీకు మంచిగా 5 లక్షలు నగల కావాల్సిందో అండి. నీ కోసం 1 కోటి రూపాయలు ఖర్చు పెడతా, కానీ ఒక కండిషన్ చూడు. ఏంటి? నువ్వు ఎప్పుడు ఇట్లాగే ఇంటికి వస్తేనే ప్రేమగా పలకరించి రిమోట్ నా చేతిలో పెట్టి నీకు నచ్చిన ఛానల్ పెట్టుకొని చెప్పాలి జీవితాంతం. పలకరిస్తానండి కానీ ఒక వారం మాత్రమే, ఒక వారం మాత్రమే. ఒక వారానికి 5 లక్షలు ఇవ్వాలా? ఇవ్వాలి మరి. రిమోట్ ఇచ్చి కాఫీ ఇచ్చి ఇంటికి వస్తున్న ప్రేమగా పలకరించడానికి 5 లక్షలు వారానికంటే కొద్ది కాస్ట్లీనే, కానీ చాలా సంవత్సరాలైంది ఇంత రెస్పెక్ట్ పొంది. సర్లే ఓకే అన్న, సర్లే. అయితే వెంటనే వెళ్ళి కొనుక్కో. కరెక్ట్ వారం రోజులు మెయింటైన్ చేయాలి చూడు, మళ్ళీ 3వ రోజు ఎదికి తిరగకూడదు. వారం మాత్రమే మీరు వెంటనే కొంటే, లేకపోతే అది కూడా ఉండదు. సరే సర్లే కొనిస్తాను. నువ్వు ఇంటికి వస్తున్న కాఫీ ఇవ్వాలి, రిమోట్ ఇవ్వాలి, నవ్వాలి ఇట్లాగే. నేను ఎవరితో చాట్ చేసినా మాట్లాడకూడదు. సర్లే ఆఫీస్లో చేసుకోవచ్చు ఇట్లాంటివన్నీ. సర్లే అయితే బంగారుకుండా ఉండండి, ఇప్పుడే కాఫీ పట్టుకొస్తాను. ఒక ఆయన 100 కోట్ల పైన ఆస్తి సంపాదించి భార్యతో ఫ్రీడమ్ లేక 50,000 కోట్ల పైన వదిలేశాడు. వాళ్ళకంటే 7 లక్షలు చీప్ కదా, వారం రోజులను ఎంజాయ్ చేద్దాం సరేనా? అబ్బా టీవీ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట కొట్టండి. టింగ్ టింగ్. అబ్బా టీవీ మొదలై 4 సంవత్సరాలు అయింది. అసలు ఎందుకు మొదలు పెట్టామో, ఎలా మొదలు పెట్టామో, అది ఎలా కొనసాగుతుందో, ఈ రోజుకు ప్రోగ్రామ్ ఎలా పోతుందో, అసలు ఏమి తెలియకుండా హ్యాపీగా గడిచిపోతుంది. మాకైతే చాలా సంతోషంగా ఉంది. అసలు ఒక లక్ష్యం అంటూ లేకుండా ప్రయాణిస్తున్న మాకు మిమ్మల్ని ఆనందపరచడం పెద్ద లక్ష్యమైపోయింది. చాలా సంతోషం. మీ అందరికీ మా సహకారం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళందరికీ అబ్బా టీవీని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, అండ్ కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మనతో పాటు 10 మందిని హ్యాపీగా ఉంచే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. బీ హ్యాపీ, కీప్ హ్యాపీ.